గోపాలపట్నం ఎల్లప్పవాణి పాలెంలో విషాదం చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిఖిల్ ఈశ్వర్రావు 16 సంవత్సరాలు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బట్ట బయలు కావడంతో గోపాలపట్నం పోలీసులకు స్థానికులు సమాచారం అందజేయగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ మొదలుపెట్టారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి పోలీసులకు తెలియపరిచింది. మృతుడు చావుకి గల కారణాల పట్ల పోలీసులు విచారణలో భాగంగా క్లోజ్ టీం రప్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుగుతుందని పోలీసులు తెలియపరిచారు. Thank you.